భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక బ్లాంక్ చెక్కు చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చినట్టు ఇస్తున్నారు చెప్తున్నారు. ఇది బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టేసి ఇస్తే ఏంటి, నీ ఎంతనే రాసుకోనట్లు. ఈ విధంగాను వారు భరోసిస్తున్నారు. పార్థ నా ఏవ ఇహ నా ఆముత్ర, అంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ, అంటే చనిపోయిన తర్వాత ఇంకో లోకం అంటే ఏంటంటే ముక్తి పొందేంత వరకు ఈ లోకంలో కానీ, లేదా అంటే పరలోకం అంటే స్వర్గాది లోకాలు, దేనికి ఎక్కడైనా ఇంకే లోకమైనా సరే, అంటే స్వర్గం అవ్వచ్చు నరక లోకం అవ్వచ్చు ఎక్కడైనా సరే. పార్థ నయేవ ఇహ నా ఉత్ర వినాశస్ తస్య న విద్యతే, అటువంటి వాడికి నాశనం ఉండదు, నాశనం ఉండదు. ఎందుకు? నహి కళ్యాణ కుత్ కశ్చిత్, ఒకనొకప్పుడు ఒకడు కూడా కళ్యాణ కృత్ అంటే మంగళం అంటే శుభము కలిగించే ఈ యోగ కర్మకి దుర్గతి తాతగచ్చతి. దుర్గతి ఎలా కలుగుతుంది నాయన? తాత అని పదప్రయోగం చేశారు. ఎందుకంటే అతి ప్రేమతో అంటే బాధపడుతున్న వాళ్ళు ఓదార్చి చెప్పినట్లు తాత అంటే అంత ప్రేమతో అటువంటి వాడు దుర్గతి పొందుతాడా అని భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే వేదోక్త కర్మలు బయట నిత్య నైమిత్త జాగ్రత్త తపో దానాదులన్నీ చేసినవన్నిటికీ కూడా ఏమిటంటే స్వర్గమే ఫలం. ఈ స్వర్గ ఫలము పొందిన తరువాత కూడా గతాగతం కామకామా లభంతే అని చెప్తున్నాయి. అంటే ఏంటంటే ఆ స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఈ క్రింద ఈ భూలోకానికి కానీ లేకపోతే క్రింద లోకానికి కూడా వెళ్ళిపోతారని ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఈ వేదాల్లో చెప్పిన వాటికి ఏంటంటే ఈ ప్రవృత్తి కర్మలకి ఏంటంటే అధోగతి అనేది ఒక అవకాశం ఉంది. అటువంటి అవకాశం లేదు సుమా అని పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ ఇంకా దాని తాలూకు ఫలితం ఏమిటో చెప్పబోతున్నారు. ఇందులో ఏమిటంటే మీరు ఏ కర్మ చేయండి, ఎందుకంటే బయట కర్మల తాలూకా ఫలితం ఏమిటంటే కర్మోదయే కర్మ ఫలానురాగ సదానుయంతి నతరంచు ముచ్చం అని విష్ణు పురాణాలు చెప్తున్నారు. కర్మోదయే కర్మ ఫలానురాగ అంటే ఏంటంటే కర్మ ఎప్పుడైతే మనం చేశామో కర్మ ఫలయందు అనురాగంతోనే చేస్తాం. సదానుయంతి నతరంచి మృత్యుం, అటువంటి వాళ్ళు కర్మఫలయందు అనురాగంతో చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మృత్యును దాటలేరు సుమా. కర్మణా వర్తతే కర్మ, కర్మ చేస్తుంటే ఇంకా కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మణా బజ్జతే జంతు అన్నారు, విద్యాచే విముచ్యత అన్నారు. కర్మ చేస్తుంటే ఇంకా జీవుడు బంధింపబడతాడు, జ్ఞానము చేతనే మోక్షం పొందుతాడు, దాని నుంచి విమోచన పొందుతాడని అనేక ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ కర్మలకి ఏంటంటే ఒక వ్యతిరేక ఫలితం ఉంది. అంటే కొంతవరకు వెళ్ళి గతాగతం కామకామా లభంతే, స్వర్గలోకం వెళ్ళడం క్రిందకి రావచ్చు. ఈ లోకం ఏమం లోకం హీనతరం వా విశంతి అని చెప్తున్నాయి ఉపనిషత్తుల్లో కూడా. ఏంటంటే మొన్నకు ఉపనిషత్తు మరి మాండుక్య ఉపనిషత్తులో కఠోపనిషత్తులు చెప్పింది ఏంటంటే ఈ ఇష్టాపూర్త కర్మలన్నీ ఉన్నాయి. ఈ ఇష్టాపూర్త కర్మలన్నీ మనం ఇప్పుడు నేటి ప్రపంచంలో మనం అందరూ అన్ని అవే గొప్ప కర్మలుగా మనం భావించి చేస్తుంటాం. ఆ వాటి తనకు ఫలితం ఏమిటో ముండకోపనిషత్తు చెప్తుంది ఏమనని, ఇష్టాపూర్తం అన్యమాన వరిష్టం నా అన్యశ్రేయో వేదయంతే ప్రమూఢ ఇమం నాకే సుకృతే అనుభూత్వ ఇమం లోకం హీనతరం వా విశంతి అని ఫలితం చెప్తుంది. ఈ ఇష్టాపూర్త కర్మలు ఎవరైతే చేస్తారో అటువంటి వారు ఏంటంటే నాకృష్టిప్తే పుష్టే తే సుఖతే అనుభూత్వ, వీటి తాలూకా పుణ్య కర్మల వల్ల ఏంటంటే పుష్టం అంటే స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే యమం లోకం హీనతరం వా విశంతి, ఈ భూలోకంలోకి మళ్ళీ రావడం కానీ లేకపోతే ఎందుకైనా వెళ్ళిపోతాడు. ఏమిటా ఇష్టాపూర్త కర్మలు? అగ్నిహోత్రం తపస్సు సత్యం వేదానాంచ ఆనుపారణం ఆతిథ్యం వైసుదేవంచ ఇష్టమిచ్చ విధీయతే, ఇవన్నీ కూడా మనం ఎన్ని రకాల కర్మలు చేస్తున్నాయి. వీటి తాలూకు ఈ కర్మల తాలూకు సముదాయం ఏంటంటే ఇష్ట కర్మలు అంటారు. అగ్నిహోత్రం తపస్సు సత్యం మాట్లాడటం అంటే ప్రాపంచిక సత్యం, వేదానాంచ అనుపాలన వేదంలో చెప్పిన ఈ కర్మానుష్ఠానము, ఆతిథ్యం అతిథి సేవ, వైసుదేవం ఇవన్నీ చేసి ఇష్ట కర్మలు అంటారు. ఇక పూర్త కర్మలు ఉన్నాయి. పూర్త కర్మలు ఏంటంటే వాపి కోప తటాకాది దేవతాయుధ నాణ్య, అంటే వాపి అంటే చెరువు, కోపం అంటే నుయ్యి, తటాకం అంటే వాపి అంటే చిన్న గుంటలు, కోపం అంటే నుయ్యి, వాపి కోప తటాకం అంటే చెరువు, పెద్ద చెరువు,
దేవతా ఇచ్చిన ఆణిచ అంటే కొంతమంది దేవాలయాలు నిర్మిస్తుంటారు పుణ్యకర్మలని. అన్నప్రదానం, నిత్యం అన్నదానం చేసేది, ఆరామంచ విశ్రాంతి స్థలాలు చేసేవి, ఇవి పూర్తని చవిధీతి అన్నారు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మంచి పుణ్యకర్మలే, పుణ్యకర్మలని అంటున్నాం. ఈ పుణ్యకర్మలతో యొక్క ఫలితం ఏమిటంటే ఇష్టాపూర్తం అన్యమాన వరిష్టం, వీటికంటే ఇంకేమీ లేదని ఎవరైతే అనుకుంటారో, నా అన్యశ్రేయో వేదయంతే ప్రమూఢ, అలాంటి వారు కూడా సుమా నాకే సుకృతే అనుభూత్వ యమం లోకం హీనతరం భావిసింది. అంటే అటువంటి ఉత్కృష్టమైన కర్మలకు కూడా ఫలితం ఏమిటంటే ఈ లోకంలో కానీ క్రిందకు వెళ్ళిపోతాడు సుమా. అటువంటి ఫలితం ఎంత చేసినప్పటికి కానీ ఈ యోగానికి అది కూడా లేదు చెప్పారు. నహి కళ్యాణకు కశ్చిత్ దుర్గతిం తాతగచ్చితి, అంటే ఈ మంచి గణం చేసేవాడికి దుర్గతి కలగదు సుమా. ఎందుకు చెప్పారు? యోగం వలన జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం అనేది ఈ జన్మలోన పూర్తిగా చేయలేకపోయినా సరే, ఈ యోగ సాధన పూర్తిగా చేయలేకపోయినా, జ్ఞానం పూర్తిగా లభించకపోయినా సరే, తాను మళ్ళీ యోగ ప్రశ్నే పుట్టబోతున్నారు అని రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నారు. అందువల్ల ఏంటంటే వాడికి ఎప్పుడు కూడా క్రిందకి దిగడం అనేది ఉండదు. ఎందుకంటే దీంట్లో ఏంటంటే యోగ సాధనలో ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ ఏది? వాయు సాధన చేస్తున్నాడు కాబట్టి ప్రాణశక్తి మీదకు వెళ్తుంది కాబట్టి, మనస్సు శుద్ధమవుతుంది కాబట్టి, దానినే సంస్కార బలము అన్నారు. మనస్సులో ఉండే మలినాలు ఎంతవరకు యోగాగ్ని చేత దగ్ధమవుతాయో దాని పేరే సంస్కారం. పూర్వజన్మ సంస్కారం అని అంటుంటానే, సంస్కారం అంటే సంస్కరించుట, సంస్కరించుట అంటే అగ్ని సంస్కారం అంట, అగ్నితో కాల్చటం. కాల్చడం అంటే ఏంటి? యోగాగ్ని అగ్ని చేత అంటే ఈ జన్మలో ఎంత అగ్ని సంస్కారం అంటే యోగాగ్ని చేత తన చిత్తమాధ్యాన్ని దగ్ధం చేశాడో, ఆ మిగిలినదంతా కూడా రాబోయే జన్మలో మళ్ళీ యోగ ప్రశ్న పుట్టి తాను మీదకే వెళ్తాడు తప్పించి కానీ క్రిందకి ఎట్టి పరిస్థితుల్లో రాడు సుమా అని ఇతర కర్మలకి యోగ కర్మకి అంత భరోసా చెప్పారు. అందువల్ల ఏంటంటే యోగ సాధకుడు ఏమీ చేయక్కర్లేదు ఎక్సెప్ట్ యోగం. యోగం ఒకటే చేస్తే చాలు. మీరు యజ్ఞము దాన తప కర్మ అవన్నీ కూడా సిద్ధి పొందిన తర్వాత మీకు కావలసి చేసుకోండి. కానీ ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే ఏమీ చేయక్కర్లేదు.